పీపుల్స్ మార్చ్ పాదయాత్ర క్యాంపులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాత్రి 12 గంటలు కాగానే బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాక రంగారెడ్డి జిల్లా డీసీపీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ప్రత్యేకంగా భట్టి విక్రమార్క ఫోటోతో చేయించిన కేక్ ను తీసుకువచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా చెన్నారం గ్రామంలో బస చేస్తున్న శిబిరం వద్దకు ఆయన కుటుంబ సభ్యులైన శ్రీమతి నందిని విక్రమార్క, ఇద్దరు కుమారులైన సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య ఇక్కడకు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాత్రి 12 గంటలు కాగానే పాదయాత్ర శిబిరంలోని వారంతా ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు యూ భట్టి విక్రమార్క అంటూ గట్టిగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులు పార్టీ కార్యకర్తల సమక్షంలో భట్టి విక్రమార్క కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ సీఎం భట్టి అంటూ నినాదాలు చేశారు. వెంటనే భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ, మనమంతా సోనియమ్మ మార్గదర్శకంలో పనిచేస్తున్న కార్యకర్తలం, సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ సైనికులం, అమ్మ సోనియా గాంధీ చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలం, ఇలాంటి నినాదాలు చేయకూడదని వారించారు. భట్టి విక్రమార్క సూచనతో అంతా సోనియా గాంధీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.